మొదటి విడత 6318 కోట్ల రూపాయలు గత సంవత్సరం వారి చేతికి అక్క చెల్లెమ్మల చేతికి అందించడం కూడా జరిగింది. ఇప్పుడు రెండవ విడత మరో 6439 కోట్ల రూపాయలు నేరుగా అక్క చెల్లెమ్మల చేతికి అందిస్తా ఉన్నాం. ఈ రెండు విడతల్లో మొత్తంగా 12759 కోట్ల రూపాయలు పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు నేరుగా వాళ్ళ చేతుల్లో పెట్టినట్టు అవుతుంది ఈ రోజుతో. అంతే కాకుండా 2016 అక్టోబర్లో రద్దైన సున్నా వడ్డీని మళ్ళీ పునరుద్ధరించి వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం అనే పేరు పెట్టి తద్వారా సకాలంలో రుణాలు చెల్లించిన 941,000 స్వయం సహాయక సంఘాలకు 98 లక్షల అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి ఈ రెండు సంవత్సరాలలో ఈ సున్నా వడ్డీ పథకం కింద అక్షరాల 2362 కోట్ల రూపాయలు కూడా జమ చేయడం జరిగిందని కూడా ఈ సందర్భంగా సగర్వంగా ప్రతి అక్కకు తమ్ముడిగా ప్రతి చెల్లెమ్మకు అన్నగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ప్రతి ఏటా అక్క చెల్లెమ్మలకు ప్రభుత్వమే నేరుగా ఈ సున్నా వడ్డీ పథకం అమలు చేస్తున్నందున ఆసరా కార్యక్రమం ద్వారా ప్రతి అక్కకు చేయూతనిస్తా ఉండగా చేయూత అనే కార్యక్రమంతో ప్రతి అక్క చెల్లెమ్మలను చెయ్యి పట్టి నడిపిస్తా ఉండగా ఇటువంటి మంచి కార్యక్రమాలన్నీ కూడా వరుసగా రాష్ట్రంలో జరుగుతా ఉన్న నేపథ్యంలో అక్షరాల పొదుపు సంఘాలలో ఇంతకు ముందు నిరర్ధక ఆస్తులు అంటే కట్టలేక చేతులు ఎత్తేసిన అక్క చెల్లెమ్మలు 18.36% మంది గ్రూపులన్నీ కూడా పూర్తిగా చేతులెత్తేసిన పరిస్థితుల మధ్య డి గ్రేడు సి గ్రేడు జాబితాల్లోకి ఏ గ్రేడ్ సంఘాలన్నీ కూడా దిగజారిన పరిస్థితుల మధ్య మనం చేస్తా ఉన్న ఈ ఆసరా కార్యక్రమం అయితేనేమి వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం అయితేనేమి చేయూత ద్వారా తోడైతేనేమి ఈ పథకాలన్నింటి ద్వారా ఈరోజు రాష్ట్రంలో అక్షరాల నిరర్ధక ఆస్తులు అక్క చెల్లెమ్మల సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో ఎన్నున్నాయి అని చూస్తే కేవలం 0.73% మాత్రమే అని చెప్పి సందర్భంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. అంటే ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మ తన కాళ్ళ మీద తాను నిలబడతా ఉంది అని చెప్పే సంకేతం. అంతేకాకుండా గత ప్రభుత్వ హయాంలో సి గ్రేడ్లు డి గ్రేడ్లోకి దిగజారిన సంఘాలన్నీ కూడా మన ప్రభుత్వం అందించిన సహకారంతో తిరిగి మళ్ళీ ఈరోజు ఏ గ్రేడ్లోకి చేరాయి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు బ్యాంకులకు అక్క చెల్లెమ్మలు కడతా ఉన్న ఈరోజు రికవరీ రేట్ ఎంత అంటే 99.5% ఈరోజు నమోదవుతా ఉంది అని చెప్పి సగర్వంగా ఈరోజు చెప్తా ఉన్నాను. ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు వాళ్ళ తమ్ముడిగా వారి అన్నగా గర్వంగా కూడా ఈ సందర్భంగా ఈరోజు మన పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మల చరిత్రను ఇలా మనము తిరగరాయిస్తే మన అక్క చెల్లెమ్మలే మన చరిత్రను మన రాష్ట్ర చరిత్రను తిరగరాస్తున్నారని పనిచేస్తున్న ప్రభుత్వానికి నిండు మనసుతో దీవెనలు ఇస్తా ఉన్నారు. పంచాయతీ ఎన్నికల్లో మొదలైతే మున్సిపల్ ఎన్నికలు కార్పొరేషన్ ఎన్నికలు ఆ తర్వాత తిరుపతి ఉప ఎన్నికలు ఆ తర్వాత ZPTC MPTC ఎన్నికలు ఏది చూసినా కూడా మీరు నా మీద మనందరి ప్రభుత్వం మీద చూపిస్తూ ఉన్న ఆదరణకు ఈ ఆప్యాయతలకు ఇదే ఎన్నికలే అద్దం పడతాయని చెప్పి ఈ ఆప్యాయతకు ప్రేమానురాగాలకు మీకు ఎంత చేసినా కూడా తక్కువే అని చెప్పి సందర్భంగా మరొక్కసారి ప్రతి అక్క చెల్లెమ్మకు తెలియజేస్తా ఉన్నాను. నిండు మనసుతో ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటూ అక్క చెల్లెమ్మల కుటుంబాలు
సుస్థిరమైన ఆదాయం కూడా కల్పించి వారి జీవితాల్లో మరిన్ని కాంతులు తీసుకురావాలి అనే లక్ష్యంతో ఈ ప్రభుత్వం ప్రతి అడుగు ముందుకు వేసింది. అందులో భాగంగానే వైఎస్ఆర్ చేయూత అన్న పథకానికి కూడా తీసుకువచ్చాం. ఏదో చేశామంటే చేశామని కాకుండా వరుసగా అదే అక్కచెల్లెమ్మను వరుసగా నాలుగేళ్ల పాటు ప్రతి సంవత్సరం వరుసగా చేయూతను అందిస్తూ చేయూతను అందించడమే కాకుండా ఆసక్తి కనబరిచిన అక్కచెల్లెమ్మలకు అందరికీ కూడా చేయూత సహాయమే కాక సాంకేతిక బ్యాంకింగ్ మార్కెటింగ్ శిక్షణ ఇటువంటి అన్ని సహకారాలు ఇస్తూ జీవనోపాధి మార్గాలు సైతం చూపిస్తూ ఎటువంటి రిస్క్ కూడా లేకుండా ఈ అక్కచెల్లెమ్మల చెల్లెమ్మలు ఎక్కడా కూడా నష్టపోకూడదు అన్న తపన తాపత్రయంతో వాళ్ళు వ్యాపారాలు నిర్వహించేందుకు ఇప్పటికే ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ ఐటిసి రిలయన్స్ హిందుస్థాన్ లీవర్ అమోల్ అలానా గ్రూప్ మహేంద్రా గ్రూప్ కేతి గ్రూప్ టానగేర్ వంటి వ్యాపార దిగ్గజాలు బహుళజాతి సంస్థలు వీరితో పాటు బ్యాంకులతో కూడా ఒప్పందాలు చేసుకొని ప్రతి అక్కచెల్లెమ్మలను కూడా వ్యాపారవేత్తలుగా రాణించేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి అడుగులోనూ తోడుగా ఉండి అక్కచెల్లెమ్మలు నడిపించాం. కార్పొరేట్ సంస్థలు బ్యాంకులతో అనుసంధానం చేసి మనందరి ప్రభుత్వం అందించిన ఈ సహాయంతో ఈ సహకారంతో ఇప్పటి వరకు 3,05,754 మంది అక్కచెల్లెమ్మలు కిరాణా షాపులు ఆవులు గేదెలు గొర్రెలు మేకలు వంటివన్నీ వ్యాపారాలన్నీ కూడా చేపట్టి నెలకు 7,000 రూపాయల నుంచి నెలకు 10,000 వరకు అదనపు ఆదాయం పొందుతా ఉన్నారు. అమూల్తో ఒప్పందం కారణంగా మార్కెట్లో పోటీ పెరిగి లీటర్ పాలపై 5 నుంచి 15 రూపాయల వరకు కూడా అదనపు ఆదాయం కూడా ఈరోజు లభిస్తూ ఉంది అని చెప్పి ఈరోజు సగర్వంగా ఈరోజు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతి అక్కకు చెల్లెమ్మగా చెల్లెమ్మకు ఒక అన్నగా ఒక తమ్ముడిగా. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ మహిళా చరిత్రను వారి సామాజిక ఆర్థిక రాజకీయ చరిత్రను కూడా మారుస్తూ మనం అమలు చేస్తున్న పథకాలను కొన్నింటిని వాటి వల్ల కలుగుతా ఉన్న మంచిని సవినయంగా 4 మాటల్లో మీ ముందు ఉంచుతా ఉన్నాను. 21వ శతాబ్దపు ఆధునిక భారతీయ మహిళ ఆంధ్రప్రదేశ్లోనే ఆవిర్భవించాలని నిండు మనసుతో చిత్తశుద్ధితో మనందరి ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తూ ఉంది. జగనన్న అమ్మఒడి కార్యక్రమం ద్వారా 44,50,000 మంది తల్లులకు 85 లక్షల మంది పిల్లలకు మంచి జరిగేలా ప్రతి ఏటా 6,500 కోట్ల రూపాయల చొప్పున ఇప్పటికే 13,023 కోట్ల రూపాయలు నేరుగా ఆ చెల్లెమ్మలకే అందజేయడం జరిగింది.